సమస్యల పరిష్కారం కోసం నెల 13 నిర్వహించు తలపెట్టిన చలో హైదరాబాద్ కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులందరూ తరలి రావాలని ఏటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఏటీసీ ఆధ్వర్యంలో 5-6 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ స్పందించకుండా నిమ్మొక్క నీరెత్తునట్లుగా వ్యవహరిస్తుందని అన్నారు. అందుకే చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని వారం రోజులుగా మరి కలెక్టర్ కార్యాలయం ముందు సమ్మె కొనసాగుతూ ఉంది. ఈ సమ్మె వారం రోజులైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడం, వాళ్లకు సీమ కుట్టినట్టు కూడా లేకపోవడం చాలా విచారకరమైన దాంతో మేము తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వెంటనే చెల్లించాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, అదేవిధంగా ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే పెంచడం జరిగిందో జీతం ఆ 3,000 రూపాయలు వెంటనే మరి అమలు చేయాలనే దాంతో మరి డిమాండ్ చేస్తూ, మరి అదేవిధంగా మరి ప్రభుత్వం కొత్త మెను ప్రకారం పెట్టాలనే దాంతో కార్మికులను ఒత్తిడి తేవడం జరుగుతుంది. ఈ కొత్త మెను ప్రకారం ప్రభుత్వం ఒక్క కార్మికురాలకు ఒక్క రోజుకు 600 రూపాయలు ఇవ్వాలనే మరి మాట మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ డిమాండ్ల మీద మేము సమ్మె కొనసాగిస్తే, నిన్న డిఈఓ గారికి అక్కడ సమ్మె మేము నిరసన తెలిపితే అక్కడ ఆడవాళ్ళని అనకుండా ఒక కార్మికులు అనకుండా మరి చేస్తే చెయ్యండి లేకుంటే